హాయ్, చందన ఫ్రమ్ డెమోక్రసీ. గణేష్ పంపించాడు, ప్లీజ్ కమ్. ఏమిటి, డ్యాన్స్ ప్రాక్టీసా? రేపే కదా ప్రోగ్రామ్. మీ గురించి గణేష్ గొప్పగా చెప్తుంటాడండి. కూర్చోండి. లేదు, నేను అర్జెంట్గా వెళ్ళాలండి. మీ దగ్గర ఏదో ఇంపార్టెంట్ ఫైల్ ఉందట కదా, గణేష్ తీసుకురమ్మని నన్ను పంపించాడు. అది గణేష్ వచ్చి కలెక్ట్ చేసుకుంటానని చెప్పాడే. అవును, కానీ ఎడిటోరియల్ మీటింగ్లో బిజీగా ఉన్నాడు, అందుకే నన్ను పంపించాడు. కావాలనుకుంటే గణేష్కో ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. చచ్చా, అవసరం లేదు, పైకి వెళ్ళి ఫైల్ తీసుకొస్తాను. గణేష్ అమ్మగారిని హాస్పిటల్లో చేర్చారు కదా, ఏమని? అది నిన్ననే డిశ్చార్జ్ చేశారు. ఆ ఫోను పనిచేయదు, మేమే కట్ చేశాం. ఐఏఎస్ ఆఫీసర్ చేత్తో సంతకాలు పెట్టాలే గాని కాళ్లతో డాన్స్ చేయకూడదే అన్న చెప్పాడు. నిన్న దివ్య అనే ఐఏఎస్ అధికారి మీద జరిగిన దాడి వెనుక ఏ విధమైన రాజకీయ కారణాలు లేవని, అది కేవలం ఆమెకు ఆమె రహస్య ప్రియునికి మధ్య తలెత్తిన వ్యక్తిగత కారణాల వల్లేనని అధికార వర్గాలు ధృవీకరించాయి. రా గణేష్, ఇంత తొందరగా వచ్చేసావే. నా ప్రోగ్రామ్ మొదలవడానికి ఇంకా అరగంట టైం ఉందిగా. నీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేయడానికి ముందే వచ్చావా? అవసరం లేదు గణేష్, దానికి ఒక కొత్త ప్రియుడున్నాడుగా, ఊరంతా అనుకుంటున్నారు. నీకు తెలీదా? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నాకేం ప్రాబ్లం లేదు, కాళ్ళు పోతేనే నాకిప్పుడు రెక్కలు వచ్చినట్టుంది, ఎగరాలనిపిస్తోంది. దీనికంతా నేను బాధపడ్ను, భయపడ్ను. నేను ఏడవను గణేష్, అసలు ఏడవను. పిచ్చితనంగా మాట్లాడుతున్నానని బాధగా ఉంది, భయంగా ఉంది. ఎందుకురా? ఇప్పుడు నువ్వు నన్ను ఇంప్రెస్ చేయటం మొదలెట్టావు, ఇలాగే నన్ను ఇంప్రెస్ చేస్తూ పోతే నేనెప్పుడో నీకు హాయిలో చెప్పేస్తానని భయంగా ఉంది. నువ్వు చెప్పలేవు, నేను ఒప్పుకోలేను. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను గౌరవిస్తున్నావు, నేను నిన్ను గౌరవిస్తున్నాను. ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళు ప్రేమించుకోలేరని ఒక పెద్ద ఫిలాసఫర్ చెప్పాడు నా ఫ్రెండ్. అతని కష్టంలో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్తాడు, ఓదారుస్తాడు. కానీ అతను కావలసిన వాళ్ళకి ఎవరికైనా సమస్య వస్తే స్కూల్ పిల్లాళ్ళ ఏడుస్తాడు. కొంచెం నవ్వరా?
అట్లనా? మళ్ళీ మాట్లాడతా. ఫైల్ ముందు పంపించారు, వాళ్ళు కొరియర్లు వస్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అది ఇంగ్లీష్లో ఉంది కెనరీ. జోక్ చేస్తున్నావా అనుకోటి? కానీ నవ్వుతావేంద్ర, చదువు. ఓకే. బాబా బాబా బ్లాక్ షీప్ హావ్ ఎనీ వుల్? ఎస్ఆర్ ఎస్ఆర్ 3 బ్యాగ్ ఫుల్. ఇది నా ఓన్ టాలెంట్ కదండి, ఇందులో అంతే. పెన్నుతో చచ్చే పచ్చాగాడివి, నీకెందుకురా బుల్లెట్లు? ముచ్చు మొహం చచ్చు వెదవా. అసలు ఫైల్ ఎక్కడుందా అని చవటలాగా చవటలు దుడుచుకుంటున్నావా? ఫైల్ నా దగ్గర ఉందరా? ఆడపిల్ల దగ్గర చూపెట్టం కాదురా నీ చచ్చు మగతనం. నీకు దమ్ముంటే ఒక అప్పుకి పుట్టిన వాడైతే రాలా నా ఇంటికి, లేదా చెప్పు, చౌరాస్తాలో గిరిగీసి ఫైల్ అక్కడ పెడతాను. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. అమ్మా గంగా, కొవ్వొచ్చి వెలిగించమ్మా, అన్నయ్య వస్తే చీకట్లో ఇబ్బంది పడతాడు. అన్నయ్య వచ్చినట్టున్నాడు అన్న. అన్నయ్య అక్కడే ఉండు, నేను క్యాండిల్ తీసుకొస్తున్నాను. ఈ నీళ్ళైతే కొబ్బరి నీళ్ళు లెక్కున్నాయి. మా అమ్మ యాద వచ్చింది తల్లి. తమ్మి గణేష్ దిల్కుసైందా, సొంత ఇంట్లో ఉన్నట్టుందనుకో. అబ్జెక్షన్, బయటికి పోయి మాట్లాడుకుందాం. అవసరం లేదు నానా, కాఫీ. చెప్పండి. తమ్మి, ఈ స్ట్రీట్ పాయింట్కి వస్తానా. నీ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే. నేను 50 కోట్ల కుంభకోణం చేసిన కాదంటలే. మరి నాకైతే శారిమనార్కు ఉన్నంత హిస్టరీ ఉన్నది. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఒక ముష్టోనికి కుప్పతొట్లో దొరికినానంట. గప్పడి సంధి ముష్టోళ్లతో ముష్టెత్తిన, కుష్టోళ్లతో దుప్పట్ల పండిన, సిసి కుక్కలు కూడా అండ్ల బండవయ్యా. నేను ఏడేండ్లకే పిక్ పాకెటింగు, బిలాకులు టిక్కెడమ్ముడు సురువు చేసిన. దొరికితే దెబ్బలు, లేకుంటే పైసలు. నా పైలి మడ్డర్ ఎప్పుడు చేసినాను అనుకున్నావు? 14 ఏండ్లకి బచ్చగాన్ని అంటే చెడ్డి మీద మడ్డర్ అన్నట్టు. ఏం చేయాలి, నే బతకాలి తమ్మి. గా బతికటందుకే నేను పాలిటిక్స్లోకి జంపింగ్ చేసిన. గల్లీ లీడర్ కానించి ఢిల్లీ లీడర్ దంకా పక్కలేసిన, జనాన్ని పోగు చేసిన. కానీ కార్పొరేటర్ అయినా, 20 లక్షల ఎమ్మెల్యే, 60 లక్షల్లో మంత్రిని అయినా, 30 ఏండ్ల సంధి తమ్మి, సిగ్గు లజ్జా ఇడిచి కొంచెగా లెక్క బతికిన. కానీ ఇప్పుడొచ్చింది నాకు ఆ టైం. అయినా అవినీతి ఏడలేదు తమ్మి. పైసలు ఇస్తే పొగడేటి పత్రికలు లేరా? మనకున్న పొడే కదా అని చేసే ఎడిటర్లు లేరా? ఇష్టమైతే లీడర్ని, లేకుంటే జోకర్ని చేసే పత్రిక ఓనర్లు లేరా? అడిగితే గిది పత్రికా ధర్మం అంటారు, గిదైతే రాజకీయ ధర్మం అన్నట్టు. అరచల్ గియన్నీ మంతా అన్నాడు, నేనైతే సిన్సియర్. మెడలో మెడల్ కట్టుకుంటానంటావు, చెప్తాను. గా రెవెన్యూ గాడు 100 కోట్లు తిన్నాడు, రహదారులు మరియు భవనములు గాడు 200 కోట్లు తిన్నాడు. ఇట్లా మస్తు లీడర్ల హిస్టరీ టీవీ సీరియల్ చూపించినట్టు చూపిస్తా, నువ్వైతే రాసుకో. నన్నైతే ఇడిసేరా? అదే గీదైతే బిలాంక్ చెక్ అన్నట్టు. నీకెంత కావాలంటే అంత రాసుకో, పైసలొద్దు వదిలి. నడి రోడ్డు మీద గజ్జి కుక్క గలీజు పనిచేస్తుందనుకో, ఏం చేస్తావు? ముఖం తిప్పుకుని దాటేస్తావు కదా, గట్లనే నన్ను కూడా దాటేరాదే. ఈ చేతులు కాదు కాళ్ళనుకో, అన్నటి కంత్రి ఉని కాదు, ఈ స్ట్రీట్ నీ బాంచన్ నీ కాళ్ళు మొత్తం ఒరిజినల్ పైన నా ముఖాన్ని కొట్టరా. తీసుకోండి సార్. ఏమంటావు తమ్మి? కాఫీ తీసుకోండి. మరి ఆ ఫైలు ముందు కాఫీ తాగండి. ఇప్పుడు చెప్పు తమ్మి. నేను సంస్కారం ఉన్నవాడిని, ఇంటికి వచ్చిన వాడిని బయటికి పొర్రా పిచ్చిన కుక్క అని చెప్పకూడదు కదా. వచ్చారు, కాఫీ తాగారు, వెళ్ళరండి.
కాదన్నావు. నువ్వు నా లెక్క ముండోనివే, గది నాకు నచ్చింది. కానీ మారాలి తమ్మి, మారి తీరతో వస్తా తమ్మి. మీ పుట్టినరోజు నాడు మదర్ థెరిసా ఫౌండేషన్ కి 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు కదా సార్. ఎంత మంచి పని చేసి తెలియనట్టు అడుగుతారేంటి సార్. మంత్రి మండలిలో ఏ సంస్కారం అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఇచ్చింటాడు. చెక్ నంబర్ తో సహా డీటెయిల్స్ అన్ని ఇచ్చారు కదండి. ఆహా, ఎంత ఫిట్టింగ్ పెట్టేసావయ్యా గణేష్. అన్న, మదర్ థెరిసా ఫౌండేషన్ నుంచి గ్రీటింగ్స్. అన్న, సీఎం దగ్గర నుంచి ఫోన్. హలో సార్. పార్టీ ఫండ్ అడిగితే 50 లక్షలు ఏడుస్తా? 50 లక్షలు బాబు గారు సొమ్ముని దానం చేసిన అది నాకు తెలియదు అనుకుంటున్నాను. ఎదవాలోచన కొత్త పార్టీ పెట్టడానికి అయితే పబ్లిసిటీ స్ట్రక్చర్గా మీ గెలతో చూస్తా ఉండా. కుర్చీ మీకు ఇంట్లో కూర్చోబెడితే కానీ దానికి రావు. నేను తెలుసు సార్. ఉండు. అలాగే సార్, థ్యాంక్ యూ. అట్లనే సీఎం గారి నుంచి ఫోన్. సీఎం సార్, మానవ సేవే మాధవ సేవ. మంచి పని చేసావు తమ్మి, ఇట్లనే కంటిన్యూ చేస్తుండని బ్లెస్సింగ్ ఇచ్చిండు. అందరూ మంచిగా ఫోన్ చేసిపోండి. నమస్తే. నమస్తే.